ఓం గణేశాయ నమః ఓం గురిభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యదార్థమైనటువంటి సంఘటనలు యథార్థమైనటువంటి లీలలు యదార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా మనకు అత్యంత శక్తివంతమైనటువంటి దేవాది దేవుడు తర్వాత బలవంతుడు తర్వాత ఇవాళ బలానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి గొప్ప బలవంతుడైనటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు హనుమంతుడు హనుమంతుడు లేనటువంటి ఆలయం కానీ హనుమంతుడు చిత్రపటం లేనటువంటి గృహం లేదంటే అతిశయక్తి కాదు ఎందుకంటే అతను చిరంజీవి అంటే ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి చిరంజీవిగా హిమాలయ పర్వతాల్లో ఉండి మనకు ఆయన ఇస్తున్నాడు అనేది యదార్థం అటువంటి హనుమంతుడి యొక్క శక్తి వర్ణించడానికి అవి మాటలు సరిపోవు అనంతమైనటువంటి బలార్జుడు హనుమంతుడు సకల గుణాలకి ఆయన ప్రతీక మంచి కార్యసిద్ధుడు బలవంతుడు తర్వాత కార్యాన్ని ఎటువంటి కార్యాన్ని సునాయాసంగా సునాయసంగా మనం చేర్చగలిగినటువంటి మనకు అనుగ్రహ ప్రదాత ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామి మహిమ గురించి ఈరోజు రోజుకొస్తా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఆంజనేయ స్వామి తన భక్తుల్ని ఎక్కడైతే తన భక్తులు హనుమంతుడు నామస్మరణ చేస్తారో అక్కడ వెంటనే ఆంజనేయ స్వామి తన ప్రత్యక్షమై ఆ భక్తుల్ని అనుగ్రహించడానికి సదా ఎల్లవేళలా కూడా ఆయన మన వెంట పడుతూ ఉంటాడు ఆయన అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి భక్తులకి ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తుంది అనడంలో లేదు కాస్తంత హనుమంతుడిని స్మరించినా లేదా రామనామస్మరణ జరిగినా కూడా అక్కడ ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే రాముని యొక్క ప్రధానమైనటువంటి బంటు ఆంజనేయ స్వామి తన యొక్క దైవము తన యొక్క దేవుడు తన యొక్క తండ్రి అయినటువంటి రామనామం గనక వినపడితే స్వామి అక్కడ ఉంటాడు హనుమంతుణ్ణి మనం కొలిచిన రాముని పేరు తలిచిన స్వామి అక్కడ ప్రత్యక్షమై తన భక్తులకి కావలసినటువంటి అన్ని వరాలని అనుగ్రహిస్తాడు అన్ని దుష్ట శక్తుల్ని అన్ని బాధల్ని పోగొడతాడు స్వామి ప్రధానంగా ఏంటంటే మనోధైర్యానికి బుద్ధి బలానికి తర్వాత ఎటువంటి మామూలు ఖండబలానికి ఎటువంటి పని పనైనా సునాయసంగా చేర్చడానికి హనుమంతుడు గొప్ప కార్యోన్ముఖుడు అదేవిధంగా మానసికమైనటువంటి బాధలతో బాధపడుతుండవారికి దుష్టశక్తుల్ని పాలుదోడడానికి ఆంజనేయ స్వామి ముందుంటాడు ఆంజనేయ స్వామి తన బలం తనకే తనకు తెలియదు అంత గొప్ప శక్తివంతుడు అటువంటి ఆంజనేయ స్వామి ఎక్కడ భక్తులు ఆర్తితో ఎక్కడ భక్తులు బాధతో ఉంటారో ఎక్కడ భక్తులు తనని పిలుస్తారో అని చెప్పేసి అనుక్షణం స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు ఇటువంటి ఎదురు చూసే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి నేను ఉన్నానని చెప్పడానికి ఒక చిన్న ఉదాంతం జరిగింది ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఈ యొక్క ఉదాంతాన్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దేవాలయం ఆంజనేయ స్వామి మారుతి దేవాలయం ఉన్నది అక్కడ ఆ మారుతి దేవాలయం ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి స్వామివారికి కావలసినటువంటి స్వామికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆకుపూజలు తర్వాత సింధూర పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు శాస్త్రోక్తంగా ఆ పూజలు ఆ ఆలయ అధికారులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు ప్రతి మంగళ శనివారాల్లో విశేషంగా ఆ పూజలు నిర్వహించడం అనేది ఆ దేవాలయంలో ప్రత్యేకత అట్లా అదేవిధంగా భక్తులు తమ కోరికలని తమ మొక్కుల్ని తమ యొక్క బాధల్ని పోగొట్టుకోవడానికి ఆ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నారు అటువంటి ఆంజనేయ స్వామికి తన ప్రపంచంలో తన భక్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ చిరంజీవిగా ఉండి అనుగ్రహిస్తాడు అదేవిధంగా ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన భక్తులు ఎవ ఎక్కడైనా ఉంటే వెంటనే ఆయన స్పందించి ఆయన అనుగ్రహిస్తాడనే దానికి ఈ కర్ణాటక దేవాలయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మనకి మనకి గమని గమ మనకి తెలుస్తూ ఉంది ఇది నిజంగా సాక్షాత్ సాక్షాత్తు ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన ఏమీ లేదు ఆంజనేయ స్వామిని నిరంతరం కూడా కొలుస్తున్నటువంటి ఒక దంపతులు ఆ దేవాలయానికి మామూలుగా ప్రతి వారము సందర్శ సందర్శిస్తూ ఉంటారు ప్రతిసారి తరచు అయితే వారు చాలా భక్తిపూర్వకంగా చాలా వినయ విద్యతలతో పూర్ణమైనటువంటి భక్తిభావంతో ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్న ఉన్నటువంటి దంపతులు ఆ దంపతులు ఒకసారి స్వామివారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి అన్ని పదార్థాలు అప్పాలు తర్వాత ఆకులు తర్వాత సింధూరం ఇవన్నీ కూడా తీసుకొని ఆ దేవాలయానికి వాళ్ళు విచ్చేశారు విచ్చేసి చాలా భక్తిపూర్వకంగా స్వామివారిని ఎంతో వినయ వినమ్రతతో పూర్ణమైన భక్తితో కొలుస్తూ ఉన్నారు కొలుస్తున్నటువంటి సమయంలో ఆలయంలో ఉన్నటువంటి మూల విగ్రహానికి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఎమ్మటి ఆంజనేయస్వామి వారి కొలుస్తున్నా వారి ఆరాధిస్తున్నా వారి ప్రియమైన భక్తికి స్వామి చలించిపోయాడు ఆ విగ్రహం ఉన్నట్టు ఉండి ఒకసారిగా కళ్ళు అట్లా తెరిసి కళ్ళల్లో నుండి ఆనంద పుష్పాలు బడబడబడబడ అని రాలాయి అందరూ కూడా ఆ భక్ ఆ స్వామివారి మూర్తిని తదేకంగా చూన చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా నెవ్వరిపోయారు పూజారి కూడా ఆశ్చర్యపోయాడు సాక్షాత్తు ఆ పూజ పూజ చేయించుకున్నటువంటి దంపతులకైతే ఆనందానికి అద్దులు లేకుండా పోయినాయి ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ కోలువైనటువంటి ఆ యొక్క నరరాతి విగ్రహం నుంచి స్వామివారు ఒక్కసారిగా కళ్ళ నుండి తన ప్రియ భక్తులు తన ఇష్టమైన భక్తులు తనకి నచ్చినటువంటి భక్తులు ఎంత పూర్ణమైనటువంటి భక్తితో నిష్కలంషమైనటువంటి భక్తితో తన్ని ఆరాధించిన పట్ల ఆయనకి ఆనందానికి సంతోషానికి తట్టుకోలేక వెంటనే తన కళ్ళ నుండి ఆనందమైనటువంటి ఒక అవ్యక్తమైనటువంటి ఒక మధురమైనటువంటి ఒక ప్రేమ పూర్వకమైనటువంటి ఆ ఆనంద భష్పాలు ఆ గ్రహం నుంచి జలజల అని చెప్పి జాలువారాయి ఈ యొక్క దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు తర్వాత పూజారి తర్వాత ఇతర సిబ్బంది కూడా చూస్తూ ఉన్నారు వీక్షిస్తున్నారు ఒక్కసారిగా స్వామివారి నుంచి ఈ ఈ యొక్క ఆనంద పుష్పాలు చూసి వాళ్ళు కూడా భావోద్వేగం అయిపోయారు వారు కూడా ఆశ్చర్యానికి సమర్వాత్సవాలకి గురయ్యారు ఎందుకంటే దేవాలయంలో మనం ఎప్పుడు కూడా పూజ చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుంది నిజంగా ఆంజనేయ స్వామి తన ఇష్టమైన ప్రియమైన నిష్కలంషమైనటువంటి భక్తుల పట్ల ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా ఆయన అతను అనుగ్రహిస్తాడనే దానికి ఈ యొక్క మూర్తి విగ్రహం నుంచి మనకి ప్రత్యక్షంగా యథార్థంగా జరిగినటువంటి ఈ సంఘటన మన చాలామంది హనుమన్ హనుమత్ భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఆంజనేయస్వామి తన యొక్క బలాన్ని తనకే తనది అంత గొప్ప బలశాలి శక్తివంతుడు బుద్ధివంతుడు ధైర్యవంతుడు మనోధైర్య గ్రహ దుష్ట గ్రహాలను పారగొట్టేటటువంటి బలవంతుడు తర్వాత కార్యోన్ముఖుడు అట్లా ఆంజనేయస్వామి మనం రామాయణంలో కూడా తీసుకున్నట్లయితే రాముడికి చక్కని నమ్మిన బంటుగా ఉండి తర్వాత రావణాసురుడు తమ్ముడైనటువంటి సుగ్రీవుని కూడా ఆయన మార్చి రాముడి దగ్గర మైత్రి సంబంధంగా తీసుకువచ్చినటువంటి చక్కటి దౌత్యం చక్కటి ఆయన అనుసంధానం కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి తర్వాత తన తన యొక్క బాహుబలి తన శక్తితో మరి లంకను కూడా లంక లంకా నగరాన్ని అక్కడికి వెళ్ళి స్వామివారి అక్కడ లంకా నగరంలో ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించడం అక్కడ అంగులీకుని చూపించడం తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా వధించడం ఇదంతా కూడా హనుమంతుని బల పరాక్రమానికి పరాకాష్ట అదేవిధంగా స్వామివారు రామసేతు నిర్మించడంలో కూడా ఆంజనేయ స్వామి ప్రముఖ పాత్ర బోధించాడు తర్వాత రావణాసుడిని అతని యొక్క చరణు నుండి సీతమ్మని ఇడిపించడానికి తన శక్తిని అంతా కూడా ధార బోశాడు చివరికి అక్కడ రాముడి అక్కడ 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 ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల యొక్క వాళ్ళ ప్రవర్తని అన్నీ కూడా గమనించి అక్కడ రావణాసురుని ఉన్నటువంటి ఆ రహస్యాలన్నీ కూడా తీసుకొచ్చి రాముడికి చెప్పి రావణాసురుని వధించడంలో తర్వాత లంకని జయించడంలో కీలకమైనటువంటి పాత్ర హనుమంతుడు పోషించాడు తర్వాత లక్ష్మణుడు మురిచిపోయినప్పుడు కూడా సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఇత ప్రతి విషయంలో కూడా శ్రీరామచంద్రుల మూర్తికి హనుమంతుడు తోడుగా నీడగా ఉండి ఎంతో శక్తిని ఇచ్చాడు అటువంటి గొప్ప స్వామి ఆంజనేయస్వామి స్వామిని ఆరాధిస్తే ఎవరికైనా కూడా సకల సుఖాలు జరుగుతాయి ఆంజనేయ స్వామిని ప్రధానంగా బాబావారు కూడా ఎంతో భక్తిగా ఆరాధించేవారు ఆయన అక్కడ ఆయన ఉన్నటువంటి మసీదు చావడికి మధ్యలో ఉన్నటువంటి హనుమాన్ మందిరాన్ని కూడా ఒకసారి బాగా పాడుపడి ఉంటే దాన్ని జీర్ణో జీర్ణోత్తరణకు కూడా కంకణం కొట్టుకొని ఆ యొక్క దేవాలయాన్ని మరమ్మతులు చేయించాడు ప్రతిరోజు కూడా ఆయన మా చావిడ నుంచి వెళ్ళేటప్పుడు లేదా చావిడ నుంచి లిండిబాగ్కి వెళ్ళేటప్పుడు స్వామి మారుతి మందిరం దగ్గరికి వెళ్ళి సైకిల్ చేసేవాడు స్వామితో మాట్లాడేవాడు ఆంజనేయ స్వామి పట్ల బాగా భక్తిపూర్వకంగా ఉండేవాడు తర్వాత కొంతమంది భక్తులు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిరూపమే బాబా వారని కూడా కొంతమంది భక్తులు తలుస్తూ ఉంటారు అటువంటి ఆంజనేయ స్వామి గొప్ప శక్తివంతుడు మహా బలవంతుడు అనే దానికి ఈ యొక్క ఉదాహరణ నిదర్శనంగా ఉంది ఇట్టి నిజమైనటువంటి ఉదాంతాన్ని వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా మరి ఆ స్వామి అపార కృపా కటాక్ష వీక్షణాలు ఆ దత్తప్రభు సాయినాథుడి యొక్క కరుణ మీకు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క భక్తి షిరిడి సాయి భక్తి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క టీవీని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి భగవద్ భగవద్భక్తులకి మీరు సబ్స్క్రైబ్ చేసే అవకాశాన్ని కల్పిస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అవకాశం ఉంటుందని భావిస్తూ సర్వేజనం భవంతు ఓం శ్రీ సాయిరామ్